ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ ఆ ఉల్లి ఇప్పుడు భారతీయ రైతులను కన్నీరు పెట్టిస్తోంది. వ్యాపారులకు మాత్రం కాసులు కురిపిస్తోంది. ఎండనక వాననక ఇంటిల్లిపాది కష్టం చేసి ఉల్లి పంటను పండిస్తే చివరకు పెట్టుబడులు కాదు కదా, కనీసం రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. అయితే ప్రపంచవ్యాప్తంగా ఉల్లి ధరలు రైతులు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. బ్రిటన్, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్, అజర్బైజాన్, టర్కీ దేశాల్లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతుండగా మన దేశంలో మాత్రం కిలోకు రూపాయి కూడా రాక రైతులు రోడ్లపై పారబోస్తున్న విచిత్ర పరిస్థితి. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి తోడు వాతావరణంలో మార్పులతో పలు దేశాల్లో కూరగాయలు, నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. అనేక ప్రభుత్వాలు వాటిని నియంత్రించలేక ఆపసోపాలు పడుతున్నాయి. మొరాకో, టర్కీ, కజకిస్తాన్లు ఎగుమతులు ఆపేశాయి. ఐక్యరాజ్య సమితి, ప్రపంచబ్యాంకు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉల్లి కొరతపై హెచ్చరించాయి. ఒక టమాటా, ఒక ఉల్లిగడ్డ, ఒక క్యారెట్, ఒక ఆలు అంటూ వినియోగదారులు కొంటుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇక ఫిలిప్పీన్స్లో మాంసం కంటే ఉల్లి ధర ఎక్కువగా ఉంది. కిలో ఉల్లి 1200 ధర పరుకుతోంది. అంత పెట్టినా దొరికే పరిస్థితి లేదు. విదేశాల నుంచి వచ్చేవారు విమానాల్లో ఉల్లిగడ్డలను దొంగతనంగా తెచ్చుకుంటున్నారు. ఉల్లి స్మగ్లింగ్పై అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఉజ్బెకిస్తాన్, తజికిస్తాన్, అజర్బైజాన్, బెలారస్లోనూ ఇదే పరిస్థితి. మరోవైపు ప్రపంచమంతా ఉల్లి వెంట పడుతుంటే మన దేశంలో పండించిన పంటకు ధర లేక రైతులు ఉల్లిని రోడ్లపై పారేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద ఉల్లి వ్యాపార కేంద్రంగా పేరొందిన నాసిక్ ప్రాంతంలో కిలో ధర రూపాయి లేదా 2 రూపాయలు మాత్రమే పలుకుతోంది. సాధారణంగా మహారాష్ట్రలో ఉల్లి రైతులు 3 సార్లు ఖరీఫ్ రబీలలో పంటలు వేస్తారు. ఖరీఫ్ పంటను జనవరిలో అమ్ముతారు. తర్వాతి పంటను మే, జూన్లలో మార్కెట్లోకి తెస్తారు. ఈసారి ఫిబ్రవరిలోనే ఉష్ణోగ్రతలు కాస్త పెరగడంతో పంట పాడవుతుందనే భయంతో ఖరీఫ్ తర్వాత వేసిన పంటను కూడా తొందరగా మార్కెట్లోకి తేవడంతో సరఫరా పెరిగిపోయింది. దీంతో ధర పడిపోయింది. నిల్వ చేసుకునే సదుపాయాలు ఎక్కువగా లేకపోవడం రైతులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో మన ఉల్లి రైతుల కళ్లల్లో కన్నీళ్లు తెప్పిస్తోంది.